జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు। జనం సాక్షి నా పేరు పద్మ ఫటాఫట్ న్యూస్ కి స్వాగతం। సిద్ధిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీష్రావు ప్రారంభించారు। నియోజకవర్గంలోని నంగునూర్ మండలం గట్లమల్యాలలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పాల్గొన్నారు। ఈ సందర్భంగా 22 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని 22 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు। అదే విధంగా 9 లక్షల రూపాయలతో కొత్తగా నిర్మించిన గంగిరెద్దుల భవనం 7.5 లక్షల రూపాయలతో నిర్మించిన డంప్ షెడ్ 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కవర్ షెడ్ ను జాతికి అంకితం చేశారు। 10 లక్షలతో గ్రామ దుకాణ సముదాయాన్ని 16 లక్షల రూపాయలతో గ్రామ యోజన సంఘాల భవనం 2 కోట్ల రూపాయలతో సామూహిక పాడి పశువుల వసతి సముదాయం 15 లక్షల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలు అదనపు తరగతులు 10 లక్షలతో విలేజ్ హబ్ కూరగాయల మార్కెట్ను నిర్మించారు। రాజభవన్ అన్నం కార్యక్రమాన్ని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సోమవారం ఉదయం రాజభవన్‌లో ప్రారంభించారు। నిరుపేదల ఆకలి తీర్చేందుకు రాజభవన్ అన్నం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు। ఈ కార్యక్రమంలో భాగంగా రాజభవన్ పాఠశాల విద్యార్థులు పారిశుద్ధ్య కార్మికులను ఉచితంగా అల్పాహారం అందించనున్నారు। ప్రతిరోజు 500 మంది నిరుపేదలకు టిఫిన్ భోజన సదుపాయం కల్పించనున్నారు। ఉచితంగా టిఫిన్ నామమాత్ర రుసుముతో మధ్యాహ్నం రాత్రి భోజనం అందించనున్నారు। రాజభవన్ అన్నం కార్యక్రమానికి సత్యసాయిబాబా సేవా ట్రస్ట్ సహకారంతో చేపట్టారు। ఆరోగ్యకరమైన దేశం కోసం ఆరోగ్యకరమైన పౌష్టికాహారం అవసరమని గవర్నర్ అన్నారు। విద్యార్థులు శానిటేషన్ సిబ్బంది కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని గవర్నర్ తమిళసై పేర్కొన్నారు। ఈశాన్య ఉత్తరాది దిశల నుంచి శీతలగాలులు జోరుగా వీస్తుండటంతో రాష్టంలో 2 రోజులుగా చలి తీవ్రత మళ్లీ పెరిగింది। ఎండల తీవ్రత పెరగాల్సిన సమయంలో అనూహ్యంగా రాత్రి పగటి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి। ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు పడిపోతున్నాయి। గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి। కనిష్ట ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు ఏర్పడుతున్నది। మరో 2 రోజుల పాటు చలిగాలుల ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు। ఆ తర్వాత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నదని వివరించారు। సిరిసిల్ల జిల్లాల పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు। గంభీరావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించనున్నారు। ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు గంభీరావుపేటలో రైతు వేదికను ప్రారంభిస్తారు। మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిగ్రీ కాలేజీ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభిస్తారు। అనంతరం మహిళలకు కుటుంబ మిషన్ల శిక్షణ పత్రాలు పంపిణీ చేయనున్నారు। మధ్యాహ్నం 12:30 నర్మలాలో రైతుల వేదికను ప్రారంభిస్తారు। తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి శంకుస్థాపన చేస్తారు। నర్మలాలో శ్మశాన వాటిక పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభిస్తారు। మధ్యాహ్నం 2 గంటలకు కొత్తపల్లిలో మహిళా సంఘ నూతన భవనాన్ని ప్రారంభిస్తారు। మధ్యాహ్నం 3 గంటలకు లింగన్నపేటలో రైతు వేదికను ప్రజలకు అంకితం చేస్తారు। అనంతరం మధ్యాహ్నం 3:30 మల్లారెడ్డిపేటలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి హాజరవుతారు। ఖమ్మం వరంగల్ నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు। సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి మరోసారి అవకాశం ఇస్తున్నట్లు ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ రాష్ట కార్యవర్గ సమావేశం తెలిపారు। హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి త్వరలోనే నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు। ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలోని షోడశపల్లి సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు। ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్ లో డాక్టరేట్ పొందారు। పరిశోధనలో కృషిగాను డాక్టర్ తమహంకర్ మెమోరియల్ పథకం అందుకున్నారు। సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఒకే రోజు 1 గంటలో కోటి మొక్కలు నాటడానికి చేపడుతున్న కోటి వృక్షార్చనను టీఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు। ఈ నెల 17వ తేదీన మొక్కలను నాటి సీఎం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని ట్విట్టర్ ద్వారా కోరారు। కోటి మొక్కలు నాటాలన్న వినూత్న ఆలోచనతో కార్యక్రమాన్ని రూపొందించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అభినందించారు। కోటి వృక్షార్చన పోస్టర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి హైదరాబాద్ లోని తన నివాసంలో ఆదివారం విడుదల చేశారు। అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింతగా పెంచాలని సీఎం కేసీఆర్ ఆశయాలను అనుగుణంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో తెలిపారు। జాగృతి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు। తను కూడా 17 మొక్కలు నాటుతానని పేర్కొన్నారు। కార్యక్రమానికి నేతృత్వంతో వహిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ ను అభినందించారు। కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ కిషోర్, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్, రాష్ట కార్యదర్శి మఠం భిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు దాదన్న గారి సందీప్ పాల్గొన్నారు। రాష్ట్రంలో 2వ విడత కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతూ ఉన్నది। ఇందులో భాగంగా పాతబస్తీలోని పేట్ల బర్జ్లో ఉన్న నగర పోలీస్ శిక్షణ కేంద్రంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వ్యాక్సిన్ తీసుకున్నారు। కరోనా టీకా సురక్షితమని సీపీ అంజనీ కుమార్ అన్నారు। ఇటీవలే రాష్ట డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగత్ తో పాటు పలువురు కరోనా టీకా తీసుకున్న విషయం తెలిసిందే। రాష్ట్రంలో 2వ దశ కరోనా టీకా పంపిణీ 5 ఫిబ్రవరి ప్రారంభమైంది। ఇందులో ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన పోలీస్, మున్సిపల్ రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల సిబ్బంది కరోనా టీకా పంపిణీ చేస్తున్నారు। కరోనా టీకా కోసం సుమారు 2 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది। ఈ నెల 12లోపు ఫ్రంట్ లైన్ వర్కర్లు
కోవిడ్ వ్యాక్సినేషన్ చేయనున్నారు. మొదటి దశలో భాగంగా 3.3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు తమ పేరు నమోదు చేసుకోగా 1.93 లక్షల మంది టీకా తీసుకున్నారు. సుల్తాన్ బజార్ ఫిబ్రవరి 7 మూడేండ్ల బాలుడిని ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యు కబళించింది. నగరానికి చెందిన మహమ్మద్ ఖలీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్ లో బంధువుల ఇంట్లో జరిగిన వేడుకలకు హాజరై తిరుగు ప్రయాణమయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు MGBS కు చేరుకున్నది. బస్సు డ్రైవర్ అజిత్ సింగ్ అలైటింగ్ ప్లాట్ఫామ్ పై కూడా 74 ప్లాట్ఫామ్ సమీపంలో ప్రయాణికులకు దింపేశాడు. ఈ క్రమంలో మహమ్మద్ ఖలీల్ ఉస్మా బేగం పెద్ద కుమారుడు మహమ్మద్ అహన్ బస్సు దిగుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో ముందుకు పోనిచ్చాడు. దీంతో బాలుడు బస్సు ముందు చక్రాల కింద పడి మృత్యు చెందాడు. కండ్ల ముందే కొడుకు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. ఫటాఫట్ న్యూస్ సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.